ஹரே கிருஷ்ண. சேதோ தர்பணமார்ஜனம் பௌ மகாதாவாக்னி நிர்வாபணம் ஸ்ரையக்கைரவச்சந்திரிகா விதரணம் வித்யாவதூ ஜீவனம் ஆனந்தாம்புதிவர்தனம் பிரதிபதம் பூர்ணாமிருதஸ்வாதனம் சர்வாத்மஸ்நாபனம் பரம் விஜயதே ஸ்ரீகிருஷ்ண சங்கீர்த்தனம். இது சிக்ஷாஷ்டகம்லோ முதற்சரணம். దీంట్లో శ్రీ చైతన్య మహాప్రభు ఈ హరినామ సంకీర్తన యొక్క ప్రయోజనాన్ని తెలుపుతున్నారు. మన జగత్తులో ఏ పని చేసినా దాని ప్రయోజనాన్ని ఎన్నుకుని మనం ఆ కార్యాన్ని తలపడతాం. అది గుర్తించి చైతన్య మహాప్రభు ముందుగానే మనకి వీటి నుంచి వచ్చే ప్రయోజనాన్ని వర్ణిస్తున్నారు. మొదటి ప్రయోజనం చేతో దర్పణ మార్చడం. మన చైతన్యం మన మనస్సు ఒక దర్పణంతో పోల్చారు. ఎందుకంటే మన వ్యక్తిత్వం అనేది మన రూపంలో కాదు, మన ఆలోచన విధానంలో కనపడుతుందని చెప్పేసి శాస్త్రం తెలుపుతుంది. ఇంగ్లీష్లో కూడా యు ఆర్ వాట్ వాట్ యు థింక్ ఆర్ యు ఆర్ అని చెప్పడం జరిగింది. మన మన ఆలోచన విధానం బట్టి మన వ్యక్తిత్వం అనేది నిర్ధారించడం జరుగుతుంది, కేవలం బాహ్యమైన రూపంతో కాదు. కాబట్టి మన మనసులో జరిగేది మనకి బాగా తెలుసు, కొన్ని తెలియకుండా కూడా మనసులో జరుగుతూ ఉంటాయి. అయితే మనసులో ఎన్నో జన్మల నుంచి పెరిగిపోయిన మనకి అవాంఛితమైన నష్టపరిచే మనకి దుఃఖాలు తెచ్చిపెట్టే ఆలోచనలు ఎన్నో అలా పేరుకుపోయి ఉన్నాయి, కోరికలు. కాబట్టి ఈ హరినామం చేయటం అనేది మనం ప్రారంభించుకునే జరిగే మొట్టమొదటి ప్రక్రియ ఏమిటంటే ఆ చైతన్యం, ఆ దర్పణం లాంటి ఆ చైతన్యాన్ని శుద్ధి జరగడం చేసి మార్జనం అక్కడ శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ మనం జన్మెత్తుతుండాలి. ఆ కోరికలు ఆ ఆలోచనలు అవన్నీ తొలగిపోతేనే మనం ఒక ఆ దర్పణం అంటే మన వాస్తవ ముఖాన్ని మనం తొడగలుగుతాం. ఎలాగైతే ఒక దుమ్ము పట్టిన అద్దంలో మన ముఖాన్ని సరిగ్గా చూసుకోలేనట్టుగా మన చైతన్యం అనే దర్పణంలో మన ఎన్నో పెరుగుపోయిన భౌతికమైన ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు అలా అవి తుడిచివేయటం వల్ల మన ఆత్మని మనం దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ మార్జనం అనేది చాలా అవసరం. ఇక రెండోది భవ మహాధావాగ్ని నిర్వాపణ. ఈ భౌతిక జగత్తులో దీన్ని దుఃఖాలయం అని పోల్చడం జరిగింది. ఇక్కడ దుఃఖ తాపాలతో మనం అంతా బాధపడుతుంటాం. దుఃఖ తాపాలు మనకి ఎన్నో విధాలుగా వస్తుంటాయి. అది ఆధ్యాత్మిక మన శరీరం నుంచి ఎన్నో రుగ్మతల వల్ల రావచ్చు, మానసిక ఆందోళన వల్ల రావచ్చు, లేక మన పక్కనున్న జీవరాశుల నుంచి మనుషుల నుంచి మనతో ఆ సమస్యలు రావచ్చు, లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మనకి దుఃఖాలు రావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ జగత్తులో ఎప్పుడు కూడా మనం ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం. అందుకే ఆ దుఃఖాల్ని ఆపటానికి హరినామం ఎంతో పనిచేస్తుంది. దుఃఖాలు రాక మానవు, కానీ అవి మనకి అంతగా నొప్పిని కలిగించాం, వాటిని చల్లారుస్తాయి. దుఃఖాలు దుఃఖ తాపాన్ని చల్లారుస్తాయి. కాబట్టి భవ మహాధావాన్ని నిర్వాపణం మనం వెంటనే వెంటనే ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఇది రెండో లాభం. ఇక మూడోది శ్రయ్యక్కైరవ చంద్రిక వితరణం. మనకి చంద్రుడి కిరణాలు చాలా చల్లగా ఉంటాయి. అలాగే శ్రయ్య అంటే మనకి దీర్ఘకాలిక లాభం కలిగించే లాంటి చంద్ర కిరణాలు లాంటి చల్లటి కిరణాలు మనపై పడి మనకి ఓదారుస్తాయి, మనకి ఊరటం కలిగిస్తాయి. మనం అప్పటి వరకు భవ మహాధావాగ్ని మంటల్లో కాలుతూ వచ్చామన్నమాట. ఆ తాపాన్ని తగ్గించడానికి చల్లగా ఉండగలిగితే వెంటనే మనకి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ హరినామం మనకు కలిగించేది ఏంటంటే ఆ చంద్రకిరణాలు లాంటి చల్లటి ఊరట కలిగించే ఆ పవనాలు లాంటివి మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రయ్య కైరవ చంద్రిక వికరణం, తర్వాత విద్యావధువు జీవనం. ఇక నాలుగవది ఏంటంటే విద్యావధు. వధు అంటే పెళ్లి కూతుర్ల. సో మన హరినామ ప్రభు యొక్క భార్య విద్య అన్నట్టుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. హరినామం, ఈ భగవత్ నామం
అభిన్నత్వం నామనామిన. భగవంతుడు, కృష్ణుడు, ఆయన నామము లేక ఏ విష్ణు నామాలైనా ఆ రూపాంతో అభిన్నం అన్నమాట. సో నేను హరే కృష్ణ అని అంటే అక్కడ కృష్ణుడితో ప్రత్యక్షంగా మనం వారి సాంగత్యంలో ఉన్నట్టున్నాం. ఎలాగైతే మనం కృష్ణుని ప్రత్యక్షంగా చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే ప్రత్యక్షంగా మనం వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో మాట్లాడవచ్చు. అలాగే హరినామం కూడా ఆ అభిన్నం అన్నమాట. ఒకసారి హరినామం పలికామంటే శబ్దధ్వని రూపంలో అక్కడ కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి వారి యొక్క పత్ని వధువు విద్య. మనకి విద్య అవసరం, జ్ఞానం అవసరం. కాబట్టి మనకు జ్ఞానోదయం కలిగిస్తుంది ఈ హరినామం చేయటం వల్ల. మన వాస్తవ జీవనం ఏంటి, నేను జరుపుతున్న జీవనం ఎలాంటిది, నేను ఉండాల్సిన, నేను గడపాల్సిన జీవనం ఎలా ఉండాలి, దానికి నేను ఏ మార్గం గుండా అసలైన జీవనానికి తరలి వెళ్ళచ్చు అనేది ఈ విద్య మనకి తెలుపుతుంది. ఇది మనం కేవలం హరినామం చేస్తూనే అది మనకి మన అంతఃకరణ నుంచి ఆ విద్య అగ్గుతుందని చెప్పేసి ఈ శ్లోకం చెప్పింది. విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధన. తర్వాత ఈ హరినామం చేయటం వల్ల ఈ పై చెప్పుకునేవన్నీ వస్తూ వెంటనే మనకి ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది, వర్ధనం. ఎప్పుడైనా ఈ భౌతిక జగత్తులో ఏదైనా ఆనందం కలిగించేది ఎల్లకాలం ఆనందంగా ఉంటుంది, అది కొంతసేపటికి మళ్ళీ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి మనం ఒక మిఠాయి తిన్నాం అనుకోండి, ఆకలి మీద ఉన్నప్పుడు తింటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆకలి తీరినాక అదే మిఠాయి ఇచ్చి తినమంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ భౌతిక జగత్తులో కాలక్రమేణా ఆనందం తరిగిపోయి మనకి దుఃఖాన్ని లేక అసహ్యాన్ని పుట్టిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు. చేయగా 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 ఈ హరినామం ఇంకా మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ ప్రక్రియ హరినామ సంకీర్తన. ఆనందాముది వర్ధనం, ప్రతి పదం ఎప్పుడో వస్తుందని కాదు, చేస్తున్న ప్రారంభం నుంచి ప్రతి పదం గుణామృత స్వాద, పూర్తిగా ఈ వీటిని ఆస్వాదించవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి మనము ఈ హరినామ సంకీర్తన లాభాన్ని తెలుసుకొని నిత్యం దీన్ని పఠించడం, వీటి నిత్యం కీర్తన రూపంలో కలిసి చేయటం లేక మనం జపం రూపంలో ఒంటరిగా చేయటం అనేది చేస్తే ఈ హరినామం ఇలా చెప్పుకున్నవన్నీ కూడా లాభాలు. మనంతా కూడా ఇలాంటి లాభాల కోసం పరితపిస్తున్నాం. కాబట్టి హరినామం మనకు అందజేస్తుందని మనం గుర్తించి దీన్ని శ్రద్ధగా చేస్తే ఈ లాభాలన్నీ క్రమేణా మనమే స్వయంగా అనుభూతి పొందొచ్చు. హరే కృష్ణ.